हाय फ्रेंड्स वेलकम टू कोंडपल्ली रुचुलु इवाल नेनु मीकु बीट्रूट तो एंतो हेल्दीगा सिंपल्गा लंच एला प्रिपेर चेसुकोवच्चो चूपिस्तानंडी। मनं रेग्युलर्गा बिर्यानीस काकुंडा ओकसारी इला हेल्दीगा ट्राई चेयंडी। बीट्रूट इष्टपडिन वाळ्ळु कूडा सिंपल्गा तिनेस्तारंडी। सो दीन्नि प्रिपेर चेसुकोवडं कूडा चाला ईजी। अदि एला प्रिपेर चेसुकोवालो कूडा नेनु मीकु चूपिस्तानु। మీకు కుక్కర్లో అలవాటైతే కుక్కర్లో చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మనం రైస్ కుక్ చేస్తున్నట్టుగా కూడా రైస్ కుక్కర్లో కానీ నార్మల్గా మనం ప్లేట్ పెట్టేసి రైస్ని ఉడికించినట్టుగా కానీ ఉడికించుకోవచ్చు। ఫస్ట్ అయితే ఒక మందంగా ఉన్న అడుగు మందంగా ఉన్న కుక్కర్ తీసుకోండి। అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేయండి। నార్మల్గా అండి మనం బిర్యానీ రైస్ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఉంటుంది। అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి। ఇలా నెయ్యి ఆయిల్ వేసిన తర్వాత మనం బిర్యానీకి ఏవైతే యూస్ చేస్తామో మసాలా దినుసులు అవన్నీ కూడా వేసేసుకోండి। బిర్యానీ దినుసులు వేసిన తర్వాత 1 నిమిషం పాటు లైట్ గా ఫ్రై చేసుకోండి। ఇవి కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి। ఇష్టమైన వాళ్ళు జీడిపప్పు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకముందు వేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే స్కిప్ చేసుకోండి। అలాగే మింట్ లీవ్స్ కూడా అవసరమైతే వేసుకోండి। నేను బీట్రూట్ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలియడం కోసం నేను ఇందులో మింట్ లీవ్స్ అయితే యూస్ చేయట్లేదు। మీకు ఇష్టమైతే ఇక్కడే కొంచెం మింట్ లీవ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు। కొంచెం కరివేపాకు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేంత వరకు కూడా వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి। ఇవన్నీ వేసిన తర్వాత మనం ముందుగా తురుముకున్న బీట్రూట్ వేసుకోవాలండి। మనకి ఆనియన్స్ కట్ చేసేది ఉంటుంది కదా, దానిలో బీట్రూట్ పీసెస్ వేసి ఇలా సన్నగా తురుముకోవచ్చు। ఈ రైస్ లో ఇలా ఉంటేనే అసలు బీట్రూట్ అనేది దొరకకుండా ఉంటుందండి, రైస్ తో పాటు సమానంగా కుక్ అవుతుంది, బీట్రూట్ రైస్ కూడా చాలా చక్కగా ప్రిపేర్ అవుతుంది। కాబట్టి మీరు బీట్రూట్ కట్ చేసే విధానం కూడా చాలా సన్నగా ఉండాలి। ఆనియన్స్ కట్ చేసేదాంతో మనం చిన్న చిన్న ఆనియన్స్ని ఎలా కట్ చేస్తామో సేమ్ అలాగే బీట్రూట్ పీస్ కూడా చిన్న చిన్నగా ఉండాలన్నమాట, పెద్దగా ఉండకూడదు। ఇలా బీట్రూట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। అవసరమైతే మధ్య మధ్యలో మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి। బీట్రూట్లో ఉన్న వాటర్ అంతా కూడా కొంచెం తగ్గేయండి, ఇది మనం బాగా చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది। ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి। సో పచ్చిమిర్చి అనేది వాడకండి, పిల్లలు తినేటప్పుడు మళ్ళీ వాళ్ళకి కారం తగలొచ్చు। సో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి। మీ దగ్గర బిర్యానీ మసాలా కనుక అవైలబుల్గా ఉంటే బిర్యానీ మసాలా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి। ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా ఇక్కడ వేసేస్తున్నానండి। 3 కప్పుల రైస్ తీసుకున్నాను నేను, 3 కప్పుల రైస్కి 5.5 కప్స్ వాటర్ తీసుకున్నాను। అలాగే 3 కప్పుల రైస్కి 3 కప్పుల బీట్రూట్ తురుము తీసుకున్నాను। రెండు కూడా సమానమైన క్వాంటిటీలో ఉన్నప్పుడే మనకు రైస్ అనేది చక్కగా వస్తుంది। ఇవి 4 నిమ్మకాయల జ్యూస్ అండి, దీనిలో నిమ్మకాయ రసం అనేది ఎక్కువ పడుతుంది, ఎందుకంటే బీట్రూట్లో ఉన్న కొంచెం కరక్ టేస్ట్ లాగా ఉంటుందన్నమాట, వగర టైప్లో టేస్ట్ వస్తుంది, ఆ టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవ్వాలి అంటే మనకి లెమన్ జ్యూస్ అనేది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి। 4 నిమ్మకాయల రసం అంటే జనరల్గా మనం బిర్యానీలో అయితే 1-1.5 లెమన్ జ్యూస్ అయితే సరిపోతుంది, దీనికి మాత్రం 4 నిమ్మకాయలు జ్యూస్ తీసుకొని వేసుకోవాలి। అంతేనండి, ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని నార్మల్గా మూత పెట్టైనా ఉడికించుకోవచ్చు, మీకు టైం లేకపోతే కనుక కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి। అంతే ఫ్రెండ్స్, దీన్ని డైరెక్ట్గా ఇలాగే తీసేసుకోవచ్చు। మనకి ఏదైనా కాంబినేషన్ కావాలంటే రైతా కాంబినేషన్ కానీ లేదంటే టమాటా షార్వా కానీ ఏదైనా కూడా దీనికి సైడ్ డిష్గా తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు। మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్, అంతవరకు సెలవు। నా వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।